ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మేడ్ ఫర్ అదర్ ముచ్చటైన జంట అనుకున్నారందరూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వైవాహిక జీవితం నాలుగేళ్లు గడిచిపోయింది ఈలోగా ఊహించని కుదుపు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ విడిపోతున్నట్టు ప్రకటించారు అసలు చైతూసమంతా డైవర్స్ వెనుక రహస్యమేంటి ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న చైతూశ్యం ఎందుకు విడిపోయారు చైతూశ్యామ్ల డైవర్స్ టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి రియల్ లైఫ్ కపుల్ గా మారి జీవితాన్ని పంచుకున్నారు చైతూశ్యాం అక్టోబర్ ఏడు రెండు వేల పదిహేడులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు వ్యక్తిగత వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగించారు అయితే పెళ్లికి ముందు నుంచి చెప్పినట్టే సమంత ఆ తర్వాత కెరీర్ ని దిగ్విజయంగా కొనసాగించారు అంతేకాదు నటిగాను ఇంకా మెరుగయ్యారనే ప్రశంసలు అందుకున్నారు చేతో వివాహం తర్వాత ఆమె నటించిన రంగస్థలం అభిమన్యుడు మహానటి యూటర్న్ ఓ బేబీ సినిమాల విజయాలే ఇందుకు నిదర్శనం ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్లో సమంత నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది పాన్ ఇండియా స్టార్ అయిపోయింది సమంత అయితే అక్కినేని ఫ్యామిలీలో ఈ స్థాయికి వెళ్లిన వారు లేరనేది సినీ వర్గాల మాట గతంలో నాగార్జున కుధాగవా క్రిమినల్ సినిమాల ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు ఇప్పుడీ ఎదుగుదలే విడాకులకు కారణమా అన్న చర్చ జరుగుతోంది అటు సమంత దూసుకుపోతుంటే ఇటు చైతూ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాడు పెళ్లయ్యాక నాగచైతన్యకు పెద్ద హిట్లు దాదాపుగా లేవనే చెప్పాలి చివరికి అది ఇగో సమస్యగా మారి విడాకులకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి విడాకులకు ముందు లో సమంత చేసిన భావోద్వేగమైన ట్వీట్ అందర్నీ ఆలోచనలో పడేసింది విచారంలో ఉన్నప్పుడు అమ్మ మాటలే గుర్తుకు వస్తాయి చరిత్రలో గెలిచింది ప్రేమ నిజాయితీలే అని ట్వీట్లో పేర్కొంది సమంత హంతకులు గెలుపు తాత్కాలికమే చివరకు వారి పతనం తప్పదని కామెంట్ చేసింది ఇది చరిత్ర చెబుతున్న నిజం మా అమ్మ నాకు చెప్పిన నిజం అంటూ సమంత సోషల్ మీడియాలో పేర్కొంది రెండు వేల ఇరవై వరకు ఎంతో అన్యోన్యంగా సాగిన చైతూ సమంతల వివాహ జీవితం లాక్డౌన్కు ముందు అనూహ్య మలుపులు తిరిగి డైవర్స్ కార్తో అయింది అయితే చైతన్య సమంత విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు మా గుండె పగిలింది చూడచక్కని జంట మీ నిర్ణయం మాకు నచ్చలేదు కానీ మీరిరువురూ బాగుండాలి అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు